హే గైస్, నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో గైస్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక కాయిన్ గురించి మాట్లాడుతూ ఉన్నామన్నమాట. సో మీరు ఎప్పుడైనా గెస్ చేసేసారా? సో పై కాయిన్ ఉంది, సో దాంతో వచ్చేసి మనము ప్రోడక్ట్స్ కానీ లేకుండా మనకు కావాల్సిన హోమ్ అప్లయన్స్ కానీ బై సేల్ చేయొచ్చు ఆన్ ఫ్యూచర్లో. ఇంకా అది కూడా లైవ్ లేక్ రాలేదు. బట్ కాకపోతే ఇలా థింక్ చేసేసారా, సో రియల్ ఎస్టేట్ కంటూ ఒక్క డిఫరెంట్ కాయిన్ ఉంటే ఎలా ఉంటుంది? అంటే దాని పర్పస్ కేవలం రియల్ ఎస్టేట్కి మాత్రమే, అంటే ఏదైనా ఒక ఫ్లాట్ కొనాలన్నా అమ్మాలన్నా, స్థలం కొనాలన్నా అమ్మాలన్నా, లేదంటే ఏదైనా ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవాలన్నా రెంట్కి ఇవ్వాలన్నా అక్కడ మేజర్గా ఉపయోగపడే కాయిన్. సో అలాంటి కాయనే ఒకటి ఉందండి. ఆ కాయిన్ గురించి మనము లాస్ట్ చాలా డేస్ కిందే వీడియో పెట్టేశాము. కొంతమంది మైనింగ్ చేస్తున్నారు, మరికొంతమంది దాని వాల్యూ తెలియక మైనింగ్ చేయడం లేదు. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసారు అంటే కదా చివరి వరకు మీరు దానికి అంటు పెట్టుకొని ఉండాలన్నమాట. సో ఆ కాయిన్ వలన యూజ్ ఉందా లేదా అనేది ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తుంది. సో అలాంటి ఒక కాయిన్ మనకు రిమింట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, లాంగ్ టైం నుంచి అయితే యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ నా దగ్గర 85,000 కాయిన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఓల్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి మీ యొక్క హోప్ని అయితే తెలియజేయండి. సో దీని గురించి సడన్గా ఎందుకు ఇన్ఫర్మేషన్ అంటే కదా, చాలా డేస్ తర్వాత మనకు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. వీళ్ళ యొక్క ఎకో సిస్టమ్ని కానీ, వీళ్ళ యొక్క యాప్ని కానీ, వీళ్ళ యొక్క ఇంటర్ఫేస్ని కానీ డెవలప్ చేస్తూ వెళ్తున్నారు. ఆల్మోస్ట్ ఇది మనకు లైవ్లోకి అంటే ఫుల్ ఫ్లెక్జ్డ్గా రావడానికి 2024 అయితే పడుతుంది. కాకపోతే ఇక్కడ మనకు 2022 అంటే ఇయర్ ఎండింగ్కి వెళ్ళా మనకు విత్డ్రాలు అయితేనా అవైలబుల్ అయితే అవుతుందన్నమాట. సో కేవైసీ కూడా మ్యాక్సిమం 2023 క్వార్టర్ ఫస్ట్లో అయితే ఉండొచ్చు. సో ఎవరైతే మిస్ అయితే అవ్వద్దు. సో ఇక్కడ చూడొచ్చు మనకు, ఇక్కడ వీళ్ళ యాప్ అయితే కన్నా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయంటే అయినా వాట్స్ న్యూ రెఫరల్ సిస్టమ్. సో రెఫరల్ సిస్టమ్ రూల్స్ అయితే మార్చడం జరిగింది. అడిషనల్లీ 25% రేట్ ఫర్ యాక్టివ్ రెఫరల్. ఇది చాలా అమేజింగ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందు మీరు ఎవరైనా రెఫరల్స్ చేసి ఉంటే కన్నా వాళ్ళపైన వచ్చే బోనస్ కంటే 25% అయితే ఎక్కువ అయితే వీళ్ళు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైనా మీరు రెఫరల్స్ చేయాలి అన్నా కూడా మన వీడియోస్ చూపించండి, లేదంటే దీని యొక్క వైట్ పేపర్ను ఒకసారి బాగా చదివేసి మీరు రెఫరల్స్ని అయితే చేయండి. అప్పుడే ఈ కాయిన్ గురించి మీరు చెప్పగలుగుతారు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పింగ్ యువర్ టీమ్ మెంబర్స్. సో ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది మైనింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఆపేసి ఉంటారు. వాళ్ళకు నోటిఫికేషన్ పంపాలంటే అయినా కొన్ని కొన్ని మైనింగ్ యాప్స్లో ఉండదు. ఆ ఫీచర్ని అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. టోటల్ సర్క్యులేషన్ సప్లై అప్డేటెడ్ డైలీ. సో డైలీ టోటల్ సర్క్యులేషన్ సప్లై అంటే ఇప్పటివరకు ఎంత కాయిన్స్ మైనింగ్ చేసేసారు అనేది డిస్ప్లే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని కాయిన్స్ ఉన్నాయని కాదు, ఎంత కాయిన్స్ అయితే మైనింగ్ చేసేసారు అనేసి. సో టోటల్ వీళ్ళ యొక్క కాయిన్స్ అన్నీ ఎన్ని రిలీజ్ అవుతాయి అంటే వీళ్ళు చెప్పడము 1 బిలియన్ to 5 బిలియన్ లోపల అయితే ఉంటాయి. మనము ఈ ప్రాజెక్ట్ని ఎక్కువ మంది యూజ్ చేసేదాన్ని బట్టి వాటి మధ్యలోనే టోకెన్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఇక్కడైతే మనకు ఒక టిక్ మార్క్ వచ్చేసింది, సప్లై అయితే చాలా తక్కువగా ఉండబోతుంది. సో ఇప్పుడే యాప్ అయితే ఫస్ట్ మీరు యాప్ను అప్డేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్ ఉంటుంది. కొత్త వాళ్ళు అయితే జాయిన్ అవ్వాలనుకుంటే సేమ్ డిస్క్రిప్షన్లో లింక్ అయినా యూజ్ చేసేసి జాయిన్ అవ్వండి. 24 అవర్స్కి ఒకసారి అయితే మీరు బటన్ ప్రెస్ చేయొచ్చు. దాంతోపాటుగా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి 5 టైమ్స్ అయితేనా మీరు జస్ట్ ఇక్కడ బోనస్ క్లిక్ ఇవ్వడం వలన చూసిన ప్రతిసారి 1 కాయిన్ అయితే వస్తుంది. డైలీ 5 కాయిన్స్ దాకా అయితే అర్న్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడాల్సింది వచ్చేసి రెఫరల్స్. సో ఈ రెఫరల్స్ పైన క్లిక్ ఇస్తే కన్నా చిన్నగా వస్తే యాడ్ వస్తుంది, లేకుంటే సమ్టైమ్స్ రాదు. ఇక్కడ మీరు పింగ్ అనే ఆప్షన్ యూజ్ చేసేసి మీ యొక్క రెఫరల్స్ని అయితేనా పింగ్ చేయొచ్చు. ఈ ఆప్షన్ అయితే కొత్తగా తీసుకురావడం జరిగింది. సెకండ్ వచ్చేసి సర్క్యులేషన్ సప్లై అన్నారు కదా, ఇక్కడ చూడొచ్చు టోటల్ సర్క్యులేషన్ సప్లై ఇప్పటివరకు ఎంత అయింది అనేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో నా దగ్గర పర్ అవర్ వచ్చేసి 15 కాయిన్స్ అయితే వస్తున్నాయి. మరి మీ దగ్గర ఎన్ని వస్తున్నాయో నాకైతే ఐడియా లేదు. సో ఇది వరకు అయితే 10 కాయిన్స్ వస్తుండే. సో అప్డేట్లో అయితే అయినా మనకు పర్ రెఫరల్ పైన ఇంక్రీజ్ చేసారు కాబట్టి ఇక్కడ కూడా నాకు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతేనే ఈ కాయిన్ వచ్చేసి వైట్ పేపర్ చాలా గొప్పగా ఉంది. సో కీప్ మైనింగ్ చేస్తూ ఉండండి. ఏ ఒక్క ప్రాజెక్ట్ ఈరోజు స్టార్ట్ చేస్తే రేపటి లోపల మనకు బెనిఫిట్ వస్తుంది, మొన్నడే కాయిన్ సేల్ చేయొచ్చు అంటే అయినా అలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ ఫేక్ అనమాట. ఎంత లాంగ్ టైం ఉంటే ఆఫ్టర్ దట్టే మనకు ఒక మంచి ఎకో సిస్టమ్ ఫామ్ అవుతుంది, దీనికంటే ఒక యూజర్ బేస్ వస్తుంది. ఆఫ్టర్ దట్ మనకు వాల్యూ కూడా ఆటోమేటికల్లీ వస్తుంది. ఇది ఒకరోజుదైతే కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనకు పై నెట్వర్క్ అవ్వచ్చు, బీటీసీఎస్ అవ్వచ్చు, లాంగ్ టైమ్ ప్రాజెక్ట్స్ అనమాట క్రిప్టోస్ అనే అన్నీ.
सो వాటిని బేస్ చేసేసి మీరు డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది మీ ఓపిక అండి డిస్క్రిప్షన్ లో మీకు 10 మైనింగ్ యాప్స్ లింక్స్ ఉన్నాయి వాటిని అయితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు చేయండి అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా చేయాలి అంటే గనా మీ మొబైల్ లో స్పేస్ ని బట్టి ఇదిగో ఇలాంటి రెమింట్ యాప్ వీటన్నింటిని అయితేనా యాడ్ చేసుకోండి త్వరలో అయితేనా బ్యాచ్ 2 నా దాంట్లో ఏ మైనింగ్ యాప్స్ ఉన్నాయనేసి అయితేనా నేను చెప్తాను सो बैच वन उन्नी इयर अच्छे वस्ताई इयर आलमोस्ट मन को मैनिंग चला चय वरक तग्पतन सो नेक्स्ट बैच टू उपाने सारी चपते ट्रस्ट पोतने उदेश सो कूड़ो न्यूसेस अने से सैक्न अतना क्रोत जरिए ऐप संबंधी न्यूस उकड़ी वीट यूजेस अर्न चयु क्रिप्टो लिस्टिंग सो टॉप 50 क्रिप्टो सेवे वाट मार्केट वैल्यूस तो सह इक डिस्प्ले अतम सो अलगे लीडर बोर्ड अना मन को वीकली एंतमी एन रेफरल आल टाइम एंतमारे इक चूपी जरूर वीकली मन केवल वीक 5 मंदिर मतमे जॉन अयर लास्ट नेम चूड़ा अदे आल टाइम चूसक आल टाइम मन नेम उदा अंत ना नेम चूड्स इक आल टाइम टॉप 10 प्लेस उम्मीदम जरिए इधे टॉप 1 टॉप 6 के अच्छे वेलाम सो चाला मंदी याबी एंतम की यापरी अंत कांपटेशन तक उबी कीप माइनिंग उड़चन कायन्स अर्न अच्छेकोवच्छ वीट वाइट पेपर नैन चूडम जरिए एफएक्यूज वाइट वाइट पेपर्स इवन नैन ओल्ड वीडियोस डिस्कशन जरिए नैन आईकार्ड इवान ट्रई चाहान इकड़ इलांट चोट मेरा आ वीडियो चूसे से इकड़ेमान इंपारटेंट क्वेश्चन उन्यामो मेक उपयोगपेट अभी चूसम अब एला सदेह उड़ूंटे ऐप की संबंधी वीडियो अपडेट वेवर को मैं चयू इपू मल्ल नैक्स्ट एपड़ो चेदी सो अंदमे इक चूदा वट रेमिट वाट ओके हाउ कैन इज रेमिट फ्री टू अर्न ओके वाट केवैसी इज रेमिट लीगल यूजर नेम When will Remint launch on exchanges? Okay, ఇది చూద్దాము. నేను చెప్పాను కదా Remint goes public on the market in 2024. నేను చెప్పిన విధంగానే 2024 the launch may take place earlier depending on the size of the user base. అంటే యూజర్స్ ఎక్కువ అయ్యారంటే గనా ఇది ఇంకా టైం తగ్గే అవకాశం ఉంది. We will to trade on different well on crypto exchanges when this take place. Okay? Crypto exchanges లో అవుతారు. కాకపోతే ఆ లోపలే మీకు విత్డ్రాల్ వస్తాయి. ఆ లోపలే KYC అయితే అయిపోతుంది. इकड़ वाट वाल्यू विल रेमिंट होल्ड अप ऑन लॉन्च सो इट्स इनक्रेडिबल कॉम्प्लिकेटेड टू गिव ए करेक्ट आंसर आर इवन ए क्लोज एस्टिमेशन फॉर दिस आउटकम दिस इज बिकॉज़ द वैल्यू ऑफ रेमिंट कॉइन अप ऑन लॉन्च डिपेंड्स ऑन मेनी नॉट सो प्रेडिक्टेबल फैक्टर्स सो एवरना सच एज टोटल सप्लाई प्रोजेक्ट सक्सेस मार्केट डिमांड सो ई विधंगा अन्नमाट మనము ఎవరము ప్రెడిక్ట్ అయితే చేయలేమన్నమాట కాయిన్ వాల్యూ నైతేనా మనకు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ అయితేనా విత్డ్రాల్ ఆల్మోస్ట్ కేవీసీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఎవరు మిస్ అయితే అవ్వదు స్టార్టింగ్ లో ఎవరైతే మైనింగ్ చేస్తారో వాళ్ళే హై కాయిన్స్ అయితే మైనింగ్ చేస్తారన్నమాట మనం ఆల్్రెడీ పై విషయంలో చూసేసాము నెగ్లెక్ట్ చేసేసాము బిటిసిఎస్ నథింగ్ బట్ కోర్ విషయంలో చూసేసాము చాలా నెగ్లెక్ట్ చేసేసాము సో ఇప్పుడు తెలుస్తోంది పై నెట్వర్క్ లో అయితేనా ఇప్పుడు ఇప్పుడున్న మైనింగ్ రేట్ కి 1 ఇయర్ కంటిన్యూయస్లీ ఒక సింగిల్ పర్సన్ మైనింగ్ చేస్తున్న కేవలం 150 కాయిన్స్ మాత్రమే వస్తాయి అంతకన్నా లోపలే వస్తాయి అన్నమాట 120 టు 150 కాయిన్స్ ఇతే రావడం జరుగుతుంది దీని బట్టి మీకు అర్థమై ఉంటుంది పై నెట్వర్క్ ముందు నుంచి యూస్ చేసిన వాళ్ళు ఎంత లక్కీ పర్సన్స్ అని సో ఈ వీడియో చూసేసి ప్రతి ఒక్కరు మైనింగ్ స్టార్ట్ చేస్తారని భావిస్తున్నాను ఆన్ ఫ్యూచర్ లో మంచి గ్రో అయితే ఉంటది దిస్ ఇస్ యువర్ చందు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం